ప్రాజెక్టుల పేరుతో మా భూములను కోల్పోతున్నాం. ఇప్పటికే సీతారామ ప్రాజెక్ట్ కోసం భూములను కోల్పోయాం. మళ్ళీ ఇప్పుడు సీతమ్మ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్న భూములను కోల్పోయి ఎలా బ్రతకాలని రైతులు ఆందోళన చెందుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి నదిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మ బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించనుంది. ఈ ప్రాజెక్టు కింద ఒక అమ్మగారిపల్లిలో 152 ఎకరాల పంట భూమిని కోల్పోతున్నామని, ఇంతవరకు ప్రభుత్వం నుండి ఎటువంటి న్యాయం జరగలేదని అక్కడ రైతులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం ఎకరాకు 8 లక్షలు మాత్రమే ఇస్తామని ప్రకటించారని, కానీ ఎకరాకు 25 లక్షలతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని 31 మంది రైతులు రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు. 2 పంటలు పండే భూములను కోల్పోయి ఎలా బ్రతకాలని, మా డిమాండ్లు నెరవేర్చకుంటే భూములను ఇచ్చేది లేదని తీర్చి చెప్పారు. తమకు న్యాయం చేయకుండా భూముల్లో అడుగు పెట్టనివ్వమన్నారు. చెప్పండి. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంటే శివరం మండలం అమ్మగారిపల్లి గ్రామ పంచాయతీ. అమ్మగారిపల్లిలో మేము సీతమ్మ ప్రాజెక్ట్ కింద భూమి కోల్పోతున్నాము. దానికి 8 లక్షల ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి దాని మీద మీరు ఏమైనా చేసుకోమనేసి అధికారులకు ఈ ధోరణతోని మా భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మేము ఆగమన్నా కోర్టుకు పోయినా కూడా మమ్మల్ని లెక్క చేయకుండా మిషన్లు పెట్టేసి మా భూములను పంట పొలాలు చెడగొట్టుకుంటా మమ్మల్ని లెక్క చేయకుండా ఇచ్చేస్తున్నారండి. మా ప్యాకేజీ 8 లక్షలు అంటున్నారు. మేము జాబ్ కుటుంబానికి ఒక జాబ్ అడిగాం, ఆ జాబ్ కూడా లేదంటున్నారు. 320 మెగావాట్లు పవర్ ప్లాంట్ ఉన్నా కూడా మమ్మల్ని ఇచ్చేసి మీకు జాబులు ఏం లేవు అనేసి మాట్లాడుతున్నారండి అధికారులు. మా అందరం గవర్నమెంట్ దయ ఉంచేసి మాకు ఉపాధి కల్పించాలా, మా ఈ భూమి కోల్పోయే రైతులందరికీ ఏదో అవకాశం కల్పించాలని కోరుకుంటున్నామండి. మాది అమ్మగారిపల్లి గ్రామం అండి. మాది అశ్వాపురం మండలం అండి. నా పేరు నామన్ అండి. మాది అమ్మగారిపల్లి గ్రామంలో మాది కుమ్మరగుండం సర్వేలో మా భూమి పోతుందండి. దానికి నా నష్టపరిహారం చెల్లించాలండి. 8 లక్షల నుంచి అంటున్నారండి గవర్నమెంట్. 8 లక్షలు కాదు, మాది 5 లక్షలు డిమాండ్ చేయమంటాను అండి. మాకు కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వమంటాను, ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వమంటాను అండి. ఎకరానికి 5 లక్షల రేటు, ఆర్ఆర్ ప్యాకేజీ ఇవ్వమంటాను గవర్నమెంట్ని కోరుకుంటున్నాం అండి. మేము అమ్మగారిపల్లి గ్రామ పంచాయతీ అమ్మగారిపల్లి కుమ్మరగూడెం గ్రామంలో మా అందరికీ భూములు ఉన్నాయి. మా భూములు ఈ ట్రిప్ తోటి ఈ ట్రిప్పులు తీసుకున్నారు. ఇప్పుడు 10 ఎకరాలు పత్తి వేసిన కొడుకు ఇద్దరు చెడగొట్టారు, కంచెలాన్ని పోగొట్టారు. మా గ్రామస్తులకి కుటుంబానికి ఒక జాబ్ ఇవ్వమని, తర్వాత మాకు నష్టపరిహారం 5 లక్షలు ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాను. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి గ్రామం. నా పేరు రమణ. ఇంతకుముందు శ్రీరామ్ ప్రాజెక్టులో కోల్పోయాం భూములు. ఇప్పుడు ఉన్న భూములు సీతమ్మ వారి ప్రాజెక్టులో కోల్పోతున్నాము. మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు పంటలు నష్టపోతున్నాం మేము. మా పిల్లలకి ఇంటికి మాకు 5 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. మా పిల్లలకి జాబ్ కావాలి. ఇక్కడ ఏదైనా న్యాయం జరగాలి. మాకు జరిగితేనే మా భూములు ఇస్తాం, లేకపోతే మేము ఏం కోల్పోం. పంట అంతా నష్టపోతున్నాం మేము. దీనికి చెప్పేది అవకాశం లేదు. అట్లయితేనే దిగండి భూమిలోకి, లేకపోతే దిగొద్దు. మేము గట్టిగా పట్టుబెట్టాం ఈసారి. ఈసారి అయితే ఎవరిని రానియం భూమిలోకి కూడా.